చల్ల చల్లని ఎండాకాలం ఐస్ క్రీమ్. తల్లు రాని పోరలైనా పళ్ళు చూసిన ముసళ్ళైనా ఎవ్వలైనా అది నచ్చమ్మా, చల్ల చల్లని ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అరే తీసుకో ఒకటి ఐస్ క్రీమ్. అరే చల్లగా ఉంటుందా? ఏమో బోన్ కూడా కాలే. ఏం కాదు పట్టుకో. హలో పైసలు ఏమంటే అన్న ఐస్ క్రీమ్ ఉన్నాయి. ఏం కావాలి చెప్పు నీకు. ఒక డబ్బా పని చేస్తాను ఏందమ్మా, అలా గాలి జొత్తకు ఐస్ క్రీమ్ ఖరాబ్ అవుతాయి. డబ్బులు గాలి జొత్త ఐస్ క్రీమ్ ఖరాబ్ అవుతుందా? ఖరాబ్ కావడానికి అది అన్న అన్నమా కూరనా? ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ లకు బయట గాలి తగిలితే కరుగుతాయి అవ్వా. నువ్వు కొనే తొక్కలో ఒక ఐస్ క్రీమ్ కు నా డబ్బులు ఐస్ క్రీమ్ ఖరాబ్ పెట్టుకోనా? జోక్ చేస్తానో నువ్వైతే. అయితే కానీ ఒక కరిపోయిన ఐస్ క్రీమ్ ఉంటాయా అన్న? కరిపోయిన ఐస్ క్రీమ్ ఎందుకమ్మా, మంచిదే తీసుకోరా. బొచ్చాడు మంచి ఐస్ క్రీమ్ ఇస్తే పైసలు తీసుకోవా నువ్వు. అదే కరిపోయింది ఇచ్చినావు అనుకో, ఒక్క రూపాయి ఎనక్కర్లేదు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. అబ్బా ఒక్క 10 రూపాయలు లేవా అమ్మ నీ దగ్గర? మస్తు ఘోరం చేస్తాను. గా 10 రూపాయలు నా దగ్గర ఉంటే గీ దిక్కుమాలిన బండి దగ్గరకు నేనెందుకు వస్తానా? హన్మకొండలో ఐస్ మ్యాజిక్ పోయి ఏసీలా కూర్చొని మంచిగా తిందురు ఐస్ క్రీమ్. నీ ముఖం చూస్తా చూసినట్టే ఉన్నది. అయినా మీ ఆడోళ్లకు లచ్చలు లచ్చలు పెట్టి బ్యూటీ పార్లర్లో పోవడానికి శాతం అవుతుంది, కానీ మా సొంత బండి దగ్గర ఒక్క 10 రూపాయలు పెట్టి పాల స్కింగ్ కొనడం రాదు. ఏంది బ్యూటీ పార్లరా? నా జీవితంలో ఇంతవరకు బ్యూటీ పార్లర్ అడుగే పెట్టలేదు తెలుసా? నేచురల్ బ్యూటీ ఇక్కడ. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. అబ్బో చూసినట్టే ఉన్నది ముఖం. అయినా పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాళ్ళ పొద్దుగాల పొద్దుగాల ఇవాళ ముఖం చూసిందా ఏమో. అచ్చికి బండదానికి అంట పడ్డ ఏం గిరాక అవుతుందో ఇవ్వాలేమో. వేరా బండ సచ్చినోడా, నన్నే పందంటవారా? నువ్వు ఈ ఊర్లో ఎట్లా ఐస్ క్రీమ్ అమ్ముతావు నేను కూడా చూస్తారా? నిన్ను నీ ఐస్ క్రీమ్ బండిని రెండింటిని ఆగం చేయకపోతే నేను ఎవుతున్నావు చూర్రా. నా పేరు చిట్టే కాదు. పొద్దున తాగదురా తాగుడు. ఎందుకురా తాగుడు? నీ అవ్వ సిగరెట్లు బాడుగాను, ఈ సిగరెట్ తాగి తాగి ఊపిరాడకి తత్తనేమో. చర్ తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. అన్న ఏం కావాలన్న? ఓ మంచి పోరు కావాలి. ఇత్తవా ఇత్తవా? పోరు నేనే పట్టుకొస్తానా? అయినా ఇంకా పోర్లేంబడి పడి పడి తిరిగి తిరిగి ఉన్నాయని ఓడగొట్టుకోనే ఐస్ క్రీమ్ బండి పెట్టుకుని నడుపుకుంటాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మళ్ళీ గప్ప ఊర్లో చూడలేందుకన్నా? అరే మామా పోర్లేంబడి పడితే గట్టనే ఉంటుందిరా, ఏమనుకుంటాను. మరి ఇక మొగోళ్ళెంబడి పడన్నా ఏంది? అయితేమే కాని ఏమేమి ఐస్ క్రీమ్లు ఉన్నాయో చెప్పు. అన్ని ఐస్ క్రీమ్ ఉన్నాయి, అన్ని మోడల్ ఉన్నాయి. కింది మీది అన్ని ఉన్నాయి, ఏం కావాలి చెప్పు. కింది మీది అన్ని ఉన్నాయి, ఏం కావాలి చెప్పు. నాకు సిగరెట్ ఐస్ క్రీమ్ కావాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? అరే సిగరెట్ ఐస్ క్రీమ్ ఏమైనా ఉంటుందా రా? అరే కనిపెట్టన్నా, నువ్వు సిగరెట్ ఐస్ క్రీమ్ కనిపెట్టినావు అనుకో, మంచిగా పొగకు పొగ ఎండాకాలం కదా, కడుపులో చల్లగా ఉంటుంది. చక్కగా ఓ 4 ఎండ్రిన్ గోళీలు వేసుకో కడుపులో, ఆయన ఏ లొల్లి ఉండదు. అన్నా నీకు మస్తు ప్లాన్ చెప్పన్నానే. ఏంటిది? ఈ సిగరెట్లు ఐస్ క్రీమ్ కనిపెట్టినట్టే మందు బీర్లు ఐస్ క్రీమ్లు కూడా కనిపెట్టు. బాగా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్. నీ గిరాక్ మస్తు ఉంటది పో. అరే హే హే ప్రభు, హే ప్రభు, హే హరినామ కృష్ణ జగన్నాథ ప్రేమ నంది. ఏ క్యా హువా? నేను ఏమన్నా బార్ షాప్ నడుపుతానారా? మీకు బీర్లు మందులు సిగరెట్లు దేనికి? నా పుట్ట కుట్టు కోసం నేను ఏదో ఈ ఐస్ క్రీమ్ బండి అమ్ముతా అంటే మధ్యలో మీలో లేదురా అయ్యా. ఏ ఊక అన్న, నేను ఒకటి అంటా నువ్వు ఒకటి అంటాను, గిట్నే ఉంటా అన్న మనం మనం పరంపరం. ఏంటి మమ్మీ ఎవడిడు? సరే నీకు వీలున్నప్పుడే తయారయ్యారా అంది, తయారయ్యారా అంది. అయ్యా తప్పుతుందా? ఖచ్చితంగా తెచ్చిస్తా.
అట్లయితే నీవు ఒకే చూచుంటావురా రే. ఏందిరా ఇంత ట్రై చేసినా పూర్ణ పడతలే అన్న. ఒక పని ఉన్నా చేస్తావా? నీ బట్టలు నిప్పి దాని ముందు నిలబడు, దెబ్బ పడుతుంది, దెబ్బ పడుతుంది. ఏమైంది? ఐస్ క్రీమ్ బండి ఉన్న ఇజ్జత్ తీసిండే, కొత్తగా వేరే తోడు తీసిండే. మనం చాలా మన ఇజ్జత్ తీసుకోవడానికి వస్తే తిక్కరానా? పోయి మన బండి మొత్తం ఆగం తీసినా పోండే. ఐస్ క్రీమ్ ఊకోవే పాపం సూత చిన్నపాటి దున్నేనుగు లెక్కున్నాడు. ఏదన్నా తేడా జరిగిందనుకో మనల్ని నంజుకొని తింటాడు. అవసరమా అంటే గవర్నమెంట్ కోసమో మన దోస్తానికి అన్యాయం చేస్తారానే మీరు? పోలే ఫస్ట్ పోయిగా నాగం చేసి ఆపల్లి, మనం చేసే ఆగానికి వాడు పిచ్చోడు కావాలి. సరే తీ పోతాయిగా ఒర్ర పో. అయ్యో గట్ల పోతాను ఏంది గుండన్నా? మరేం చేయాలి? నువ్వు అన్న ఆడితే ఇట్లా చేయి దాపి రాఖీ కట్టించుకొని కాలు మొక్కి కట్నం పెట్టిపోవన్నా. అయ్యో గట్ల ఫీల్ అవుతాను ఏందన్నా? మరి ఫీల్ కాకుండా ఏం చేయాలి? ఏ పోరన్నా పోరాన్ని అన్న అంటే గట్టినే ఫీల్ అవుతారు. అయ్యో సరేలే సారీ అయితే కానీ ఏమున్నాయి డబ్బాల? ఏముంటాయబ్బా ఇంత పెద్ద ముందుకెళ్ళలే కావన్నా? ఐస్ క్రీమ్ లేవా? ఐస్ క్రీమ్ డబ్బాలు ఐస్ క్రీమ్ ఉన్నా కూడా ఇంకేముంటాయి? ఎందుకు రిత్తాలు తాపుకోవాలి నన్ను? ఇవాళ ఒక ఐస్ క్రీమ్ ఇవ్వా. సరే మంచిది నాద్దా. అది అది థ్యాంక్ యూ. ఏదో తేడాగా ఉందేంటి? గాను కాయసింగ్ మంచి లేదు. ఇంకోటి ఏ ఫ్లేవర్ ఇవ్వాలి? అది ఒకటి మంచిది. అబ్బా నాకు ఇలా సాగే ఉన్నది ఒక్కొక్కరితో. మంచిది మళ్ళా గట్ల పడేసినవేంది? మంచి లేదు ఇది. నువ్వే కదా ఏదో ఒకటి అన్నావు. ఏదో ఒకటి ఏమన్నా ఇది ఏమని చెప్పినా నేను? ఇంకోటి ఏంది ఇచ్చేది? నేను అంటే ఇయ్యకపోతే నీ అయ్యా మీద ఒట్టే, నీ అయ్యా మీద ఒట్టే. పొద్దుగా మంచిది ఆగు ఇస్తా. గది 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 ఇది మంచిదేనా? ఇది మంచిదే ఇది. థ్యాంక్ యూ అన్నా. అన్నా ఇలా చికెన్ ఫ్లేవర్ లేదా? ఐస్ క్రీమ్ లేకనన్నా చికెన్ ఫ్లేవర్ ఉంటదా అబ్బా? ఎందుకు ఉండదు, కలుపుతుంటది. అదెట్లా ఇప్పుడు దీంట్లో చికెన్ ఫ్లేవర్ కలిపిల్లా? లేదు కలపలేదు కాబట్టి లేదు, కలిపితే ఉంటది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ కదా. ఇప్పుడు అర్థమైందా దానికి దీనికి తేడా? అర్థమైందా బాబా? ఏం అర్థమైంది? నువ్వు పెద్ద తెలికల అని అర్థమైంది. సరే గానీ మన దగ్గర డబ్బులు లేవే అవ్వ తల్లి. నిన్ను అడిగినానే పైసలు అడగలే కదా. ఏమద్దు పోనీ దాని వద్దు అది తింటాలి నీ అడ్డా ఊరు ఖచ్చిపడ్డా. ఐస్ క్రీమ్ మస్తు ఆడుకున్నది అది. నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకు. ఏ ఇదేం చూసినవే, ఇప్పుడు నేను ఆడుకుంటా చూడు, సుక్కలు కనపడాలి.
ఎట్లా పర్ఫార్మెన్స్? నువ్వు ఇప్పుడు నేను ఆడుకుంటా చూడవే. ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఓ ఐస్ క్రీమ్ అబ్బాయి, ఒకసారి ఇలా రావా. నిన్నే నిన్నే ఇలా రా. చూసేట ఉన్నది మళ్ళా. ఏం కావాలబ్బా? ఎక్కడో కొడుతుంది సీనా. అమ్మా మీరు ఉన్నారు కదా. నువ్వే అవును, నువ్వే నాకు బాగా నచ్చావు. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? పెళ్ళా? ఉప్పూరి గాలి గిట్ల సోకింది ఏంది? తొందర ఇంటివో, మీ అయ్యా నాకు కాజుపడ దర్గాడి పోయి తాయి తీసుకురమ్మనిపో. మళ్ళీ లేకుంటే దక్కనే దక్కవు. నీకు దక్కని ఈ తనవు ఉంటే ఎంత పోతే ఎంత. వరించే ప్రేమానికో వందనం. ఇప్పుడు గిట్టి అంటారు, అంకిత అంకిత అంటారు, తర్వాత దేనికక్క రా కూడా చేస్తారు. అది ఎలా అనుకుంటా మీ ఆడల గురించి? ఇంత ఘోరంగా ప్రేమించే అమ్మాయిని నేను ఎక్కడ చూడలేదే. నేను గుండే దాని వస్తుంటే దాన్ని వదిలేసుకుంటే మన బతుకు వేస్తే. అవునే ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నిజమా? అవును. అయినా మీ అబ్బాయిలంతా ఇంతే, కళ్ళ ముందు నిజాన్ని పెట్టుకుని అబద్ధం కోసం వెతుకుతూ ఉంటారు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. వరించే ప్రేమ నీకో వందనం. సమస్తం చేసా నీకే అంకితం. నిజంగా ప్రియంగా నిరీక్షణ చేసినా దీక్షణ మగ యుగమై నీవు లేని జీవితం నీవు లేని బృందావనం. ఎనకమాలు ఉన్నాడు కోప్పెట్టు. నోచుకోలేదు అన్ని ఉన్న నా జీవితం నీవు లేని బృందావనం నోచుకోదులే ఏ సుఖం. చెప్పిన గదే చెప్పిన గదే నన్ను గెలికితే నీ జీవితం ఆగము చేతనని. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పాశ్మీర రొట్టెలకు పోతివా నాదా. ఒక్కదాన్ని 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 నోయి ఒక్కదాన్ని 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 నోయి. ఏం లేదు పాటీ. నువ్వు ఒక్కదాన్ని ఉండలేను, అరుగు మీద పండలేను, సక్కంగా నాగలు మా తొక్కోయి నాదా. ఒక్కదాన్ని 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 నోయి. ఏం లేదు ఏం లేదు. ఒక్కదాన్ని ఉండలేను, అరుగు మీద పండలేను, సక్కంగా మన ఇల్లు తొక్కోయి నాదా. ఒక్కదాన్ని 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 నోయి. నీవు లేని జీవితం నీవు లేని బృందావనం నోచుకోదులే ఏ సుఖం. తెలుసే తెలుసే అందుకే కదా రాణి నన్నది. ఐస్ క్రీమ్ అదోలు కట్టే వాళ్ళు కట్టే. నేను చక్కగా మన ఇల్లు.